ఒకప్పుడు ఇండియన్ టీం చాలా దారుణంగా ఉండేది. ఎప్పుడైతే ధోని కెప్టెన్గా వచ్చాడో అప్పటి నుంచి ఇండియన్ టీం మొత్తం మారిపోయింది. అందుకే కెప్టెన్గా ధోని ఇండియన్ టీంకి చేసిన సేవలు మరవలేనివి. ఆయన ఇప్పటి వరకు ఐసీసీ నిర్వహించిన అన్ని ట్రోఫీలను గెలుచుకున్న ఇండియన్ టీం కెప్టెన్గా చరిత్రలో నిలిచాడు. ఇప్పటి వరకు ఎంతోమంది కెప్టెన్లు ఇండియన్ టీంకి తమదైన సేవలు అందించినప్పటికీ ధోని లాంటి కెప్టెన్ని ఇండియన్ టీం ఎప్పుడూ చూడలేదు అంటూ ప్రపంచ దేశాల మేధావులు సైతం ధోని మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మన ఇండియన్ ప్లేయర్లు కూడా ధోని ఇచ్చిన స్ఫూర్తితో ఇండియన్ టీంని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఇండియన్ టీం ప్రస్తుతం మంచి జోష్లో ఉంది. అందుకే ఆస్ట్రేలియా మీద ఆడిన T20 సిరీస్ని 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన వెంటనే సౌత్ ఆఫ్రికా టూర్కి ఇండియన్ టీం సిద్ధమైంది. ఇక అందులో భాగంగానే T20 వన్డే టెస్ట్ సిరీస్లకి సర్వం సిద్ధం చేశారు. ఇక డిసెంబర్ పదవ తేదీ నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 3 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా మొదటి మ్యాచ్ ఈ నెల 10వ తేదీన జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిచి తన సత్తా చాటుకోవడానికి ఇండియన్ టీం రెడీ అవుతుంటే సౌత్ ఆఫ్రికా టీం కూడా ఇండియన్ టీం మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తుంది. ఇక ఈ మ్యాచ్లో ఇండియన్ టీం నుంచి ఏ ప్లేయర్ బరిలోకి దిగబోతున్నాడు అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే T20 సిరీస్కి సెలెక్ట్ అయిన ప్లేయర్లు అందరూ కూడా అంతకుముందు ఆస్ట్రేలియాతో ఆడిన సిరీస్లో తమదైన రీతిలో పర్ఫార్మెన్స్ని ఇచ్చి ప్రతి ఒక్క ప్లేయర్ కూడా వచ్చిన అవకాశాన్ని చాలా బాగా సద్వినియోగపరుచుకున్నాడు. దాంతో ఇప్పుడు ఈ మ్యాచ్లో తుది జట్టులో ఎవరు అవకాశాన్ని దక్కించుకుంటారు అనేది అర్థం కాని విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇండియన్ టీంలో ఉన్న ప్లేయర్లను బట్టి చూస్తే సౌత్ ఆఫ్రికాతో ఆడే మొదటి T20 మ్యాచ్కి ప్లేయింగ్ 11 ఇలా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా ఓపెనర్గా శుభ్మన్ గిల్ బరిలోకి దిగగా అతనితో పాటు మరొక ఓపెనర్గా యశస్వి జైస్వాల్ కానీ లేదంటే రుతురాజ్ గైక్వాడ్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక వరుసగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, మొహమ్మద్ సిరాజ్లతో ఇండియన్ టీం బరిలోకి దిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ టీంతో మొదటి మ్యాచ్ గెలిస్తే ఇండియన్ టీం సౌత్ ఆఫ్రికా మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. ఇండియన్ టీం మొదటి మ్యాచ్లో విజయం సాధిస్తే సౌత్ ఆఫ్రికా మీద ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది పెరుగుతుంది. దాంతో వాళ్ళు మిగతా 2 మ్యాచ్లు కూడా సరిగ్గా ఆడలేరు. కాబట్టి మనకు మొదటి మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యమని మన సీనియర్ ప్లేయర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఎలాగైనా ఈ మ్యాచ్లో విజయం సాధించాలని ఇండియన్ టీం ప్లేయర్లు భారీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.